Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. Good evening friends, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా మార్కెట్ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు అనాలిసిస్ చేసుకుంటాము. అలాగే రేపు మండే కాబట్టి మండే రోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ మిడ్ క్యాప్ ఎక్స్పైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. బిఫోర్ దట్ మీరు లైవ్ మార్కెట్లో కూడా నాతో పాటు అటాచ్మెంట్ ఉండాలి, నాతో పాటు కలిసి ఉండాలి అనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెట్టండి, మీకు టెలిగ్రామ్ లింక్ దొరుకుద్ది. దాని ద్వారా మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అన్నమాట లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీలో జరిగిన సినారియో ఏంటంటే ఫ్రైడే రోజు మనకి ప్రీవియస్ ఉన్న ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. మార్కెట్ బ్రేక్ చేసింది కానీ సస్టైన్ కాలేదు. ఇంకొక పాయింట్ మీకు చాలాసార్లు నేను చెప్తూనే ఉంటాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, గమనించండి. ఇక్కడ పర్టికులర్ పాయింట్లో ఒక టెలిగ్రామ్లో ఒక అంటే ఒకళ్ళు ఒక మెంబర్ అనుకుందాం, ఒక ఫాలోవర్, ఆయన చెప్పాడు సార్ పైకి వెళ్ళే మార్కెట్లో ఫ్రెష్గా అంటే పైనుంచి ప్రైస్ రిజెక్ట్ అవుతున్నా కూడా లోయర్ లోస్ని ఫామ్ చేయట్లేదు కాబట్టి డెఫినెట్గా మార్కెట్ బ్రేక్ చేస్తుంది అనుకున్నాను సార్, మీరు చెప్పినట్టు బ్రేక్ అయ్యింది. సో అయింది కదా. సో అలా కొన్ని విషయాల్లో కొన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవ్వాలంటే మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఒకటికి రెండు సార్లు వాచ్ చేస్తూ ఉండి నచ్చిన పాయింట్స్ని రాసుకోవాలి. బిఫోర్ దట్ ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక లైక్ కూడా చేసేయాలి వీడియోకి, రైట్? సో దాని తర్వాత క్లియర్ కట్ ఇండికేషన్ 2100 దగ్గర క్లియర్ కట్గా మనకి ఇన్సైడర్ క్యాండిల్ పడింది. సో ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే మార్కెట్లో హై లెవెల్ ఉన్నప్పుడు కానీ లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు కానీ మార్కెట్లో మనం ఒక రిస్క్ తీసుకోవాలి మార్కెట్లో అంటే ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా మనం రిస్క్ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే హై వేసిన క్యాండిల్ అది 50% రిజెక్ట్ అయింది, తర్వాత ఇన్సైడర్ క్యాండిల్ పడింది, దాని తర్వాత మార్కెట్లో ఫాల్ ఏ విధంగా జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో రేపు మనం తీసుకుందాము ప్రాబబిలిటీ ఏంటంటే గ్లోబల్ ఇండిసెన్స్ ప్రకారం రేపు కొద్దిగా పాజిటివ్గా మార్కెట్ ఓపెన్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి 21980 రేపటికి రెసిస్టెన్స్ వదిలి పెడదాము. ఓకే, మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అంటే ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ వెంటనే అయిపోయిందన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళింది, అట్ ది సేమ్ టైం వెంటనే కిందకి కూడా వచ్చేసింది. సో కిందకి కూడా వచ్చేసింది, కొత్త లోన్ కూడా క్రియేట్ చేసేసింది. ఓకే, అంటే దీనికి విలువ లేదు అని అర్థం అన్నమాట. అంటే ఈ బ్రేక్అవుట్ జరిగిన దానికి విలువ లేదు. విలువ ఉంది అంటే దీనిపైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. లైక్ 22,000 అనుకుందాం రౌండ్ ఫిగర్ కింద, 980 నుంచి 22,000 వరకు పైన ఓపెన్ అయ్యి పైనే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక ఏర్పడితే అప్పుడు ప్రాబబిలిటీ డెఫినెట్గా మార్కెట్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి రేజింగ్ జరిగితే మాత్రము ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఎట్లా వచ్చిందో ఇక్కడ రేజింగ్ ప్రెషర్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 150 to 200 పాయింట్స్ అయితే ఈజీగా ఇంట్రాడేలో వెళ్ళిపోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఎప్పుడైతే మార్కెట్ 22,000 పైన ఓపెన్ అయితేనే, పైన ఓపెన్ అవ్వాలి, పైనే క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ సపోర్ట్ కింద మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్ కట్గా 21,810 అంటే 800 అంటే 200 పాయింట్ల గ్యాప్ ఉంది మధ్యలో. ఈ గ్యాప్లో బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మార్కెట్. అందుకని ఎవరైనా ట్రేడ్స్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకునే ట్రేడ్లు చేయండి, కానీ స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్లు చేయకండి. జాబింగ్ చేసుకోవడానికే పనికి వచ్చే ఏరియా ఇది ఒక్క ఏరియా అన్నమాట. ఎందుకంటే మార్కెట్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకా మార్కెట్ పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. సో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరూ బై చేస్తుంటారు. అలాగే డే హై అంటే నియర్ బై మార్కెట్ ఇయర్లీ హైలో ఉంది కాబట్టి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి సెల్లర్స్ కూడా యాక్టివ్గానే ఉంటారు, బయ్యర్స్ యాక్టివ్ ఉంటారు. ఇద్దరు యాక్టివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టైమింగ్లో మనకి హెవీ ఫ్లక్చువేట్ అవడానికి మార్కెట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో ప్రాబబిలిటీ రేపు అనుకునేది ఏంటంటే మార్కెట్ హాల్ట్ తీసుకోవాలనుకుంటే రేపు ఖచ్చితంగా కన్సాలిడేషనే ఉండడానికి, సైడ్ వేస్ మార్కెట్ ఉండడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. హెవీగా గ్యాప్ అప్ అయితే చెప్పారు, అలాగే హెవీగా గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా షార్ట్స్ రూపంలో మనకి అనాలిసిస్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ మన బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రయాంగిల్ బేస్ జరిగింది, అక్కడ నుంచి మార్కెట్ 450 వరకు వస్తుందని చెప్పి మనము వీడియోలో చెప్పాము, ఏది షార్ట్ చేసిన వీడియోలో. దాని తర్వాత మార్కెట్లో రేజ్ జరిగిన తర్వాత ఇది కూడా క్లియర్ కట్ ఇండికేషన్ చెప్పింది ఏంటంటే ఇన్సైడర్ క్యాండిల్.
ఇన్సైడర్ క్యాండిల్ ఎఫెక్ట్. అందుకని డే హై దగ్గర ఉన్నప్పుడు, డే లో దగ్గర ఉన్నప్పుడు, ప్రీవియస్ లోస్ అసలు లేకుండా, ప్రీవియస్ హైస్ లేకుండా అట్లా ఏదన్నా ఇలా గ్యాప్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఇన్సైడర్ క్యాండిల్ పడిందంటే మాత్రం తప్పకుండా రిస్క్ అనేది మార్కెట్లో అప్పుడే చేయాలి. ఓకే, అయితే స్టాప్ లాస్ అవుతుంది, అదర్వైజ్ వచ్చిందంటే మంచి రివార్డ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో రేపటికి సపోర్ట్ లెవెల్ కింద తీసుకుంటే మార్కెట్ ఈ లెవెల్లో గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కరెక్షన్ తీసుకుని పైకి వెళ్ళింది, ఆ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి 46,400 రెసిస్టెన్స్ లెవెల్, 45,700 సపోర్ట్ లెవెల్. సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయిందంటే ఇక్కడ నుంచి మార్కెట్ బాగా ట్రావెల్ చేసింది పైకి కాబట్టి ప్రాబబిలిటీ ఇంకొకసారి వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ లెవెల్ ప్రైస్ రిజెక్ట్ అయిందంటే కూడా మార్కెట్లో బేరిష్ మోడ్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్లో ఏంటంటే 10,720 అలాగే 750 అనుకుందాం, 10,750 పైన కనుక మార్కెట్ ఓపెన్ అయితే పైకి వెళ్ళే మార్గమే ఉంది కాబట్టి మార్కెట్ కిందకి వచ్చినా కూడా పైకి వెళ్తుంది కాబట్టి ఎన్ని సార్లు కిందకి వచ్చినా కూడా కొత్త లోన్ క్రియేట్ చేయకుండా పైకి వెళ్తుంది కాబట్టి ఇది 10,750 పైన కనుక ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అయితే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ మంచి బూమ్ ఉంటుంది. అది వచ్చేసి మనకి 1100 అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకు కనబడే పాయింట్లో. ఎందుకంటే అంత ట్రావెల్ చేయలేదు మార్కెట్, ఇప్పుడు చేస్తుంది అన్నమాట. అంటే కంప్లీట్గా ఒక 1, 2, 3, 4, 5 డేస్ యొక్క అంటే లెవెల్ అంటే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసినట్టు అవుతుంది దాని పైన మార్కెట్ ఓపెన్ అయితే. సో డెఫినెట్గా మార్కెట్లతో ర్యాలీ 250 పాయింట్స్ ఈజీగా త్వరగా వెళ్ళిపోవడానికి ఫస్ట్ 45 మినిట్స్ ఆ లోపలనే వెళ్ళిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకుంటే ఈ లెవెల్ మనం సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 10,250 పాయింట్స్ ఉంది కదా, 10,620 సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాము. సపోర్ట్ బ్రేక్ అయితే మీకు తెలిసి ఏం చేయాలో, సపోర్ట్ దగ్గర ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే అప్పుడు ఇంకొక పాయింట్ ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక ఏర్పడితే అంటే 30 మినిట్స్ ఉంటే కనుక డెఫినెట్గా మార్కెట్లో కిందకి వచ్చినా కూడా మార్కెట్లో పైకి వెళ్తుంది, పైన ఓపెన్ అయినా కూడా పైకి వెళ్తుంది. ఈ మధ్యలో మాత్రం ఏ విధంగా ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవద్దన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఈస్ హ్యావింగ్ ద రైట్ కోచ్. గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ NKS ట్రేడింగ్ అకాడమీ అండ్ మేక్ యువర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ dreams come true. Download the app now.